श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विषजयभवरोगिनां नितये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः प्रेक्षकमाशैलन्दर्कि शुभकृत् नाम సంవత్సర శుభాకాంక్షలు శుభోదయంతో ఈ శుభకృత్ నామ సంవత్సరం ఫలితము ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఎలా ఉంటుందో ప్రేక్షక మహాశైలు కూడా తెలియజేయడం జరుగుతున్నది అసలు శుభకృత్ నామ సంవత్సరం అంటే ఏమిటి శుభకృత్ నామ సంవత్సరం అనగా ఆయుష్యును సౌభాగ్యమును వృద్ధి చేయునది కావున తద్వారా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య భాగ్యములతో సకల సౌభాగ్యములతోటి లక్ష్మీ కటాక్షముతోటి దేశ ప్రజలందరూ కూడా విరాజిల్లుతారు అని ఈ యొక్క దీని యొక్క అర్థము అలాగే ఈ శుభనామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం ఏ విధంగా ఉందయ్యా అని అంటే పంచాంగము అంటే ఐదు అంగములతోటి కూడుకున్నది అని అర్థం తిది వారము నక్షత్రము కర్ణము యోగము వీటిని ఐదు అంగములతోటి కూడుకున్న వంటి పంచాంగము అని చెప్పబడుతున్నది ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో శని మహారాజు రాజ్య నీరసాధిపతులు అగుట చేత మంత్రి గురుడు అగుట చేత ధాన్యాధిపతి మేఘాధిపతి సైన్యాధిపతి బుధుడు ఒకట చేత సస్యాధిపతి రవి అగుట చేత ధాన్యాధిపతి శుక్రుడు అగుట చేత రసాధిపతి కుజుడు అగుట చేత ఈ నవనాయకులలో ఐదు ఆధిపత్యములు శుభములకును నాలుగు ఆధిపత్యములు పాపములు అగుట చేత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఈ సంవత్సరంలో ఉండగలుగుతారు అలాగే ప్రజారంజకంగా పరిపాలన అంతా కూడా సాగుతూ ఉంటుంది ప్రజలు మంచి అభివృద్ధిలో ఉండి సాంఘికంగాను ఆర్థికంగాను బాగా నిలదొక్కుకోగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అవగాహన ఉండి పరిపాలన సజావుగా జరుగుతూ ఉంటుంది అధికార ప్రతిపక్షాల మధ్య విపరీతంగా హోరాహోరీగా మాటల యుద్ధం అనేది తప్పదు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి ప్ర పథకాలను ప్రజల్లో నెలకొల్పడం వలన తద్వారా ప్రజల్లో ప్రభుత్వం మీద మంచి విశ్వాసం కూడా ఏర్పడే అవకాశం చాలా ఉంటుంది తద్వారా ప్రతిపక్షాల వారికి కష్టతరంగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా ప్రభుత్వాలు విపరీతంగా రుణాలు చేయడం జరుగుతుంది అనగా అప్పులు చేయడం జరుగుతుంది తద్వారా దేశము ఆర్థికంగా అప్పుల బాధల్లో ఉండే అవకాశం చాలా ఉంటుంది ఇతర దేశాలతోటి యుద్ధాలు అనేది తప్పవు చాలా బలంగా హోరాహోరిగా యుద్ధాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది ఇతర దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు సరిహద్దు దేశాల తగాదలు తప్పవు భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచంలో మెరుగుపడును అలాగే కేంద్రంలో మంచి పరిపాలన జరగడం వలన అనేకమైనటువంటి నూతన చట్టాలను తీసుకుని వస్తారు పాత చట్టాలను తీసివేసేస్తారు భారతదేశం యొక్క సైన్యం బలం బాగా పెరుగుతుంది అంతరిక్ష పరిశోధనలు కూడా విజయవంతం అవుతాయి తద్వారా భారతదేశం యొక్క ఖ్యాతి బాగా పెరుగును మంచి బలం చేకూరును ఈ సంవత్సరము ఒక కొంచెము వర్షం కురియును భారతదేశమంతటా వర్షములు బాగా కురియటం వలన దేశ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు ఋతుపవనములు సరి అయిన సమయంలో ప్రవేశించడం వల్ల అధిక వర్షపాతములు నమోదవును ఉత్తర రాష్ట్రంలో ఎందు నదులు పొంగి ప్రవహించును సగటు వర్షపాతము కురియును నదులు పొంగి ప్రవహించడం వలన పడవలలో జనసంఖ్యంగా ఎక్కువగా ఉండడం వలన అనేక ప్రమాదాలు కూడా హెచ్చుగా ఉండును తద్వారా అధికంగా వర్షాలు వర్షములు కురియటం వలన జన నష్టము ఆర్థిక నష్టం కూడా బాగా ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలలో ఇది ఎక్కువగా కనిపించును జాగ్రత్తగా ఉండాలి తెల్ల వరి పొట్టు ధాన్యములు పల్లపు భూములయందు ఫలించును నలుపు ఎరుపు భూములయందు గరుపుయందు వేరుశనగ గట్లు జొన్న మొక్కజొన్న ఉలువలు మొదలగు పంటలు సమృద్ధిగా పండును ఇంకా చెరుకు బెల్లము మిర్చి చింతపండు పొగాకు మొదలగు పంటలను అపార దినుసులను కూడా సమృద్ధిగా పండించగలుగుతారు నవధాన్యముల పంటకు ఎలాంటి లోటు రాదు ఇంకా మొదలగు పంటలైనటువంటి ప్రతి కొబ్బరి నూనెలు దుంపకూరలు శనగలు పసుపు మొదలగు పంటలన్నీ కూడా నిల్వ చేయి వర్తకులకు మంచి లాభాలు చేకూర్చును ఈ సంవత్సరం ఉన్న కూడా ప్రకృతి వైపరీత్యములు అనేకంగా జరుగును తద్వారా జన నష్టము ఆస్తి నష్టము పంట నష్టం కూడా జరుగును మన రాష్ట్రంలో కూడా విపరీతమైన వర్షములు కురువటం వలన పంట నష్టములు జన నష్టములు ఆర్థిక నష్టములు చాలా జరుగును చాలా జాగ్రత్తగా ఉండాలి స్టార్ నదులలో 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 జయాశయములు సమృద్ధిగా ఉండటం వలన ప్రభుత్వం ముందుగా అనేకమైన చర్యలు తీసుకుంటారు విపరీతమైన గాలుల వలన పండ్ల తోటలు నష్టపోయే అవకాశం చాలాగా ఉంటుంది ఆరు విషముల పంటములు బాగా ఫలించును పశుపాలకుడు విడిపించివాడు బలరాముడు దొడ్డి పెట్టువాడు యముడు ఒకటి చేత ఈ సంవత్సరమున పాడి పంటలు సమృద్ధిగా లభించును పశువుల ధరలు బాగా పెరుగును పాల కిరేంద్రములు పాల ఉత్పత్తులు బాగా లాభించును నూతన డైరీలు నేల్కొల్పుతారు అలాగే ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వములు అనేక రాయితీలు కూడా కల్పించి రైతులను ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు పాడి పంటలు సమృద్ధిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరమున కూడా వేసవికాలంలో దేశమంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పాటు అగును తెలుగు రాష్ట్రముల ఎందు అత్యధిక ఉష్ణోగ్రత వలన వేడి తాపం వలన అనేకంగా పంట నష్టములు జరుగును అగ్ని ప్రమాదములు జన నష్టము ఆర్తి నష్టము ప్రాణ నష్టం అధికంగా ఉండును త్రాగునీటికి ఎలాంటి కొరత మాత్రం ఉండదు నీరు సమృద్ధిగా లభిస్తుంది వేసవిలో తొలకరి వానలు పడటం వలన అకాల వర్షములు పడవటం వలన ప పండ్ల నష్టములు పండ్ల తోటలు కూరగాయలు మొదలవి నష్టం వచ్చే అవకాశం చాలా ఉంటుంది అల్పపీడనాలు ఉండును విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి కొరత ఉండదు గమనిక ఈ సంవత్సరము కాలసర్ప యోగముతో అగుట వలన మీనరాశి ఎందు గురుడు మకరంలో శని మేషరాశిలో కుజరాహు కలయిక వలన మరియు త్రిగ్రహ గ్రహ చతుర్గ్రహ కూటముల ఎందు దేశ అరిష్టములు జరుగును ఈ సంవత్సరమున కూడా మహానగరములు నీటి ఎందు మునుగును ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉండడం వలన దక్షిణ వాయు యందు తుఫాన్లు భూకంపములు వంటి ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉండడం వల్ల అధిక నష్టం జరుగును ప్రభుత్వములు చాలా జాగ్రత్తగా ముందు చర్యలు తీసుకునివలను కర్తరి ప్రారంభం ఒకట మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండు వైశాఖశుద్ధ చవితి బుధవారం నుండి చిన్న కర్తరి ప్రారంభమవును మే పదకొండో తారీఖు రెండు వేల ఇరవై రెండు వైశాఖశుద్ధ దశమి బుధవారం నుండి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం వరకు పెద్ద కర్తరి ఉండును ఈ సమయమున కర్ర మట్టి పనులు చేయకూడదు చిన్న కర్తరిలో కొన్ని పనులు చేయవచ్చును పెద్ద కర్తరిలో గృహ సంబంధమైన కర్ర మట్టి పనులు చేయకూడదు స్లాబులు మాత్రం వేసుకొనవచ్చును ఈ సంవత్సరమున గురమూడమీ లేదు శుక్రమూడమి సెప్టెంబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై రెండు భాద్రపద బహుళ షష్ఠి శుక్రవారము నుండి డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండు మార్గశిర శుద్ధ అష్టమి గురువారం వరకు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ శుభకృతనామ సంవత్సరం యొక్క ఫలితము ప్రజలందరూ కూడా ఈ ఛానల్ ద్వారా వీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన పూజలను చేసుకోవాల్సిందిగా ప్రేక్షక మహాసులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభకృతనామ సంవత్సరం ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేయడమైనది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి